ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ప్రజల మనోభావం అసలు ఏమనుకుంటున్నారు రానున్న ఎన్నికల్లో ఎవరికి గెలిపించాలనుకుంటున్నప్పుడు తెలుసు ఎట్లుంది ఎల్లారెడ్డిలో పరిస్థితి ఎట్లుంది ఎవరు గెలిచే అవకాశాలు అన్నగారు ఎల్లారెడ్డి నియోజకవర్గంలో అయితే ప్రస్తుతానికైతే అయితే మదన్ అన్న వస్తాడు ఎందుకు అనేటువంటిది కారణం అంటే ఇంతకుముందు వచ్చినటువంటి నల్ల నల్లమడుగు సురేందర్ కానీ ఎమ్మెల్యే కానీ ఆ నల్లమడుగు సురేందర్ గారికి మేము అంటే నేను చనిపోతున్నా ఇప్పటికి రెండు మూడు సార్లు నేను పోటీ చేసి నేను ఓడిపోయాను నేను చనిపోతున్నా నేను మీకు కనబడను అంటే ప్రతి నియోజక మన ఎల్లారెడ్డి నియోజకవర్గం నుంచి ప్రతి సభ్యుడు విద్యార్థి విద్యార్థిని ముసలొళ్ళు ముడిగోళ్ళక్కడికి వెళ్ళి వాళ్ళకు తోసినంత సహాయం చేసి అన్నగారిని గెలిపించారు గెలిపించిన తర్వాత అతను గెలిచిన తర్వాత ఏం చేశాడు ఆ గెలిపించినటువంటి ఆ ప్రజలకు ద్రోహం చేసి టిఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళిపోయి టిఆర్ఎస్ పార్టీ నుంచి అతను బాగా సంపాదించుకొని గెలిపించిన వారిని మర్చిపోయి వారికి డబల్ వారికి డబల్ బెడ్రూమ్లు తర్వాత నిరుద్యోగ సమస్యను తీరుస్తా అని చెప్పేసి చెప్పి నేను ఎంఏ బిఎడ్ చేశానన్న ఎంఏ బిఎడ్ చేశాను నీకు ఉద్యోగం పెట్టిస్తా అని చెప్పేసి నాకు చెప్పాడు నాకు ఉద్యోగం మీద సద్యోగం లేదు ఇప్పుడు నేను అడ్డ మీద కూలికి వెళ్తున్నాను అన్న కూలికి వెళ్తున్నాను తర్వాత మళ్ళీ అంతేకాకుండా పోయిన వర్షాకాలంలో నా ఇల్లు కూలిపోయింది ఇల్లు కూలిపోయింది నా భార్య చనిపోయింది నాకు ఇద్దరు చిన్న పిల్లలు కనీసం ఇల్లు చూసి ఇల్లు చూసానికి వచ్చేసి పిల్లలను చూసి ఆ పిల్లల పరిస్థితి చూసి నా పరిస్థితి చూసి ఉండడానికి ఇల్లు లేదు తినడానికి తిండి లేదు కనీసము ఆర్థిక సాయం చేస్తానని చెప్పేసి ఒక ఉద్దేశంతోనన్నా ఆర్థిక సాయం అన్న చేయగల కదా చేయకుండా ఆర్థిక సాయం చేయకుండా కానీ ఇంటికి వచ్చి నన్ను ఓదార్చి తమ్మి నువ్వు భయపడకు నేను ఉన్నా అని చెప్ప అనేటువంటి ధైర్యం నాకు ఇస్తే నేను ఎంతో సంతోషంగా ఉండేవాడిని కానీ అలాంటి ధైర్యం కూడా ఇవ్వలేడు ఊర్లో కూడా ప్ర ఎల్లారెడ్డి నియోజకంలో కూడా ఎక్కడ కూడా అభివృద్ధి చెందలేదు డబుల్ బెడ్రూమ్లు కట్టారు ఎవరికి ఇచ్చిన డబుల్ బెడ్రూమ్లు ఎవరికి దళిత దళిత బంద్ అని చెప్పేసి చెప్పారు దళిత బంద్ కూడా ఎవరికి ఇవ్వలేరు వాళ్ళ కార్యకర్తలకే టిఆర్ఎస్ కార్యకర్త కార్యకర్తలకే దళిత బంధు ఇచ్చారు అంతేకాకుండా ఎస్సీ ఎస్టీ ఎస్టీలకు మూడెకరాల మూడెకరాల భూమి ఇస్తా అన్నారు ఎకరాల భూమి కూడా లేదు కబ్జాలు చేసుకున్నారు టిఆర్ఎస్ గెలిచే పరిస్థితులు ఉన్నాయి అసలు రెడ్డిలో జాజుల సురేందర్ వ్యక్తి లేదా ఇంకా వేరే పార్టీలు గెలిచే అవకాశాలు ఉన్నాయా ఒక మదన్ మోహన్ అన్న తప్ప ఎల్లారెడ్డి నియోజకవర్గంలో టిఆర్ఎస్ కానీ బీఆర్ఎస్ కానీ ఇంకా వేరే పా బీజేపీ కానీ వేరే ఏ పార్టీలైనా అయినా గెలిచే అవకాశాలు లేవు హండ్రెడ్కు హండ్రెడ్ పర్సెంట్ మన మదన్ మోహన్ అన్న హండ్రెడ్ పర్సెంట్ గెలిపి గెలుస్తాడు హండ్రెడ్ పర్సెంట్ మేము గెలిపిస్తాం కూడా ఎందుకు అంటే అన్నగారు అంత పూర్తి వాళ్ళను లేని వాళ్ళనేటువంటి తేడా లేకుండా భేదం లేకుండా తన మనస్ఫూర్తిగా అన్నగారు అందరిని పట్టించుకొని అన్న ఒక నిజమైనటువంటి కాంగ్రెస్ కార్యకర్తగా ఒక రాజకీయ ట్రస్ట్ ట్రస్ట్ ద్వారా కూడా నిరుద్యోగులకు కూడా ఉద్యోగాలకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తుండు అన్నగారికి అమెరికాలో ఆస్ట్రేలియాలో పెద్ద పెద్ద దేశాలలో పెద్ద పెద్ద కంపెనీలు ఉన్నాయి నా ఇప్పుడు నేను నేను చదువుకున్నా నేను ఎంఏబిఎడ్ చేసిన నాకు తగిన పోస్ట్ నాకు ఇస్తాడు అనేటువంటి నమ్మక నమ్మకం నాకు ఉంది ఇస్తాడు కూడా హండ్రెడ్ పర్సెంట్ ఇస్తాడు కూడా చాలామందికి ఇచ్చాడు చాలామందిని ఫారిన్ కంట్రీలో కూడా ఉద్యోగ మేలబెట్టి చాలామందిని కూడా బయట దేశాలకు పంపించాడు హండ్రెడ్ పర్సెంట్ మదన్ మోహన్ అన్నగా మన మదన్ మోహన్ అన్ననే గెలుస్తాడు మదన్ మోహన్ అన్న తప్ప వేరే వాళ్ళు జాజాల సురేందర్ గారు గెలవరు అతను జీరో పాయింట్ ఇప్పుడు జీరోకి వచ్చేసిండు హండ్రెడ్ పర్సెంట్ జీరోకి వచ్చేసిండు ఇది వాస్తవం వాస్తవం అంతేకాకుండా మదన్ మోహన్ అన్న పేదవాళ్ళకు కూడా అంటే అనేటువంటి తేడా లేకుండా ప్రతి ఒక్కరికి అంబులెన్స్ సౌకర్యము ప్రతి గ్రామానికి ఎల్లారెడ్డి నియోగంలో అంబులెన్స్ సౌకర్యం తన సొంత ఖర్చు దగ్గర దగ్గర ఎంత లే తన సొంత ఖర్చుతో టికెట్ రాకుండా కానీ సొంత ఖర్చు డబ్బులు ఖర్చు పెట్టి సేవ చేసిండు మానవ సేవయే మాధవ సేవ అన్నట్టు అన్నగారు మన మదన్ మోహన్ అన్నగారు సేవ చేసిండు ఆ సేవతోని తన మనస్తత్వంతో సేవ చేసిండు కాబట్టి అన్న మంచోడు కాబట్టి ఆ వ్యక్తే గెలుస్తాడు నూటికి నూరు శాతము మదన్ మోహన్ అన్న గారే కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది ఇప్పుడు రాబోయే ప్రభుత్వం కూడా స్టేట్లో కూడా తెలంగాణలో కానీ అటు ఆంధ్రలో కానీ రాబోయే ప్రభుత్వం కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే సెంట్రల్లో కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే వస్తుంది అనేటువంటి ఓప్స్ ఉన్నాయి నేను చెప్తున్నది ఇది హండ్రెడ్ పర్సెంట్ నిజము కేసీఆర్ గారు ఈసారి గెలువ అనబడటువంటి ఉద్దేశంతో అతనికి భయం పుట్టి ఏం చేశారంటే అక్కడ గజ్వేల్లో వేసేటటువంటి నామినేషన్ ఇప్పుడు మళ్ళీ కామడ్లు వేస్తుండు అక్కడ కాకపోతే ఇక్కడ ఇక్కడ కాకపోతే అక్కడ అన్నట్టు ఏదో ఒక దగ్గర గెలుస్తా అనేటువంటి ఓపుతో వేస్తుండు ఇప్పుడు వాళ్ళు వాళ్ళ కుటుంబమైన రాజకీయ పరిపాలన పరిపాలించేది తండ్రి కాకపోతే కొడుకు కొడుకు కాకపోతే బిడ్డ బిడ్డ కాకపోతే అల్లుడు అల్లుడు కాకపోతే ఇంకా ఇంకా ఎవరో వాళ్ళ మొత్తము తెలంగాణ ప్రభుత్వము తెలంగాణ తెచ్చింది కేసీఆర్ తెచ్చిండ ఉస్మానియా విద్యార్థులు తెచ్చారు ఉస్మానియా విద్యార్థులు పెట్రోల్ పోసుకొని తగలబెట్టుకొని చనిపోయి ఉస్మానియా విద్యార్థులు తెచ్చారు తెలంగాణను అతనేం తెచ్చిండు అతను ఏంది సిఎల్ సిఎల్ టిఆర్ఎస్ బిఆర్ఎస్ ఏం చేశాడు నేను ఖాళీగా ఉంటున్నాను నేను మీకోసము సేవ చేస్తున్నాను మీకోసం తెలంగాణ బంగారు తెలంగాణ చేస్తా అని చెప్పి చెప్పి అతను నిరాహార దీక్ష చె చేసి సాటికి వెళ్ళి మందు తాగింది మాట్లాడాడు కేసీఆర్ గారు అది మీకు తెలుసు అర్థం అర్థమైందా సాటుకు వెళ్ళి తెర వెళ్ళి రంగు రంగు మన బాగోతలాడితే ముఖంకు రంగు ఊసుకొని తెల్లారితే మళ్ళీ రంగు దూర చేసుకుంటారు ఏ విధంగా దురి చేసుకుంటారో ఆ విధంగా ఉన్నారు ఇప్పుడు కేటీఆర్ వచ్చిండు ఇప్పుడు కేటీఆర్ను సేమ్ చేస్తా అని చూస్తుండు సీఎం గారు ఇప్పుడు జాబ్ మేలు వేసిండు ఏ రెండు మూడు సార్లు గ్రూప్ వన్ గ్రూప్ టూ త్రీ ఫోర్ అనేసి చెప్పేసి జాబ్ అప్లై చేసినాం మేము ఒక్కొక్కలము రెండు వేలు పెట్టి అప్లై చేసాము మళ్ళీ తర్వాత పేపర్ లీక్ అయింది అని చెప్పేసి మళ్ళీ మళ్ళా వేసినాడు అవి ఎవరికి చెందిన డబ్బులు గవర్నమెంట్ చెందినాయి గవర్నమెంట్ పొందినాయి కానీ అలా నష్టపోయింది ఎవరు విద్యార్థులు విద్యార్థిని విద్యార్థులు నష్టపోయారు కాబట్టి అలా చేయకుండా మానవ సేవే మాధవ సేవ అనేటటువంటి ఉద్దేశంతో జాబ్ మేల పెట్టించింది మన మదన్మోహన్ అన్న సోనియా గాంధీ నాయకత్వం రాహుల్ గాంధీ నాయకత్వము మదన్మోహన్ అన్న నాయకత్వం హండ్రెడ్ పర్సెంట్ అటు సెంట్రల్లో కానీ ఇటు స్టేట్లో కానీ కాంగ్రెస్ పార్టీ గెలుస్తాయనేటువంటి నమ్మకము మేము హండ్రెడ్ పర్సెంట్ ఇస్తున్నాము ఎల్లారెడ్డి నియోగం తరఫు తరఫున